నమస్కారం పిల్లలు గత కాలాంశంలో మనం వలస కూలి వాట్యభాగానికి సంబంధించినటువంటి మొదటి ఖండిక చదువుకున్నాం కదా పాలమూరి జాలరి కోస్తా ప్రాంతానికి ఎందుకు వలస వెళ్ళాడు వలస వెళ్ళడానికి దాపురించినటువంటి పరిస్థితులు ఏమిటి వర్షాలు లేక చెర్లు కుంటలు ఎండిపోయి కూలి కోసం కోస్తా ప్రాంతానికి ఇక వర్షం కురిసే ఆశ లేదని వెళ్ళిపోయినటువంటి ఆ జాలరీ తిరిగి ఎన్నడొస్తాడో అని ఎదురు చూస్తున్నటువంటి అతని భార్యాబిడ్డల యొక్క వైనాన్ని వాళ్ళ ఆవేదనని వాళ్ళ ఆ ఎదురుచూపుని మనం మొదటి ఖండికలో చూసాం మరి అదేవిధంగా ఈరోజు పాఠ్యభాగంలో మనం ఆ వలస కూలి ఎలా వెళ్ళాడు వెళ్ళిన ఆ జాలరీ తిరిగి ఎందుకు రాలేకపోయాడోనని ఆందోళన చెందుతున్నటువంటి అతని భార్యాబిడ్డలు పడుతున్నటువంటి ఆ ఆవేదన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈ పాఠ్యభాగం రెండవ ఖండిక ద్వారా మీరు పరీక్షల నేపథ్యంలో తెలుసుకోబోయేటువంటి అంశాలు ఏమిటో ఒకసారి స్క్రీన్ మీద చూడండి రెండవ భాగం నుండి గ్రహించబడేటువంటి అంశాలు జాలరి ఎలా వలస వెళ్ళాడు గ్రహించడం అంటే వెళ్ళేటప్పుడు ఎలా వెళుతూ ఉన్నాడు కవి జాలరి తన గ్రామం నుంచి తన ఊరు నుంచి వలస పోతున్నప్పుడు ఎట్లా మదన పడుతూ అనేటువంటి విషయాన్ని మనం ఈ ఖండికలో చూస్తాం అలాగే ఎందుకు వెల వలస వెళ్లాల్సి వచ్చిందో గ్రహించడం మనం గత కాలాంశంలో వచ్చినటువంటి విషయంతో పాటు ఇక్కడ కూడా ఒక కారణాన్ని చూపించడం జరిగింది ఎందుకు వలస వెళ్లాల్సి వచ్చిందో గేయంలో కవి తన భావాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంటుంది అది ఏమిటో తెలుసుకోవడం జరుగుతుంది అలాగే వలస వెళ్ళిన జాలరి యొక్క భార్యా పిల్లలు ఎలా ఎదురు చూస్తున్నారు కూడా గ్రహించడం జరుగుతుంది అంటే వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడొస్తాడు రా రాడు అని అనుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి వాళ్ళు ఏ పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించడం జరుగుతుంది అదేవిధంగా గేయంలోని ఆర్ద్రతను కూడా గ్రహించి మనం ఈ గేయాన్ని గతంలో గత కాలాంశంలో గేయాన్ని ఆలపించినట్లుగానే మరి రాగయుక్తంగా భావయుక్తంగా ఆర్ద్రత తొనికిసలాడే విధంగా గేయాన్ని ఆలపించడం అనేటువంటి దాన్ని కూడా మీరు గ్రహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ గేయానికి సంబంధించినటువంటి మీ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి దాన్ని మీరు గమనిస్తూ ఉండండి కూలి దొరుకుతాదని దొరుకుతాదనీ దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ కూలిమస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ కొడిమెలు గాలా గుడిసకి గుడిసెకి సిరిపోతివా కొడిమెలు గుడిసకు విసిరి గుడిసెకు విసిరిపోతివా నజాకతునైలానువలనే నడుము చుట్టుక పోతివా నజాకతు నైలానువలనే నడుము చుట్టుక పోతివా తిరిగి మన్యం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా తిరిగి మన్యం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లల పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరి ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరి జాలరీ బెస్తల పడవలల్లో కర్మ కర్మమెందుకు కోస్తబెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఏడవుంటివొలేబరీ ఎన్నడొస్తవు జాలరీ ఏడవుంటివొలేబరీ ఎన్నడొస్తవు జాలరీ ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంటా ఎక్కడుంటి విలేబరీ ఎన్నడొస్తవు జాలరి పిల్లలు ఈ గేయంలో ఉన్నటువంటి ఆర్ద్రత గమనించారు కదా వెళ్ళిపోయినటువంటి ఆ వలస కూలి తిరిగి ఎన్నడొస్తాడునని ఆ సంభ అక్కడ సంభవించినటువంటి ఆ జలప్రలయానికి పోయినటువంటి జనమంతా అక్కడే చచ్చిపోయేటువంటి కాలమని అంటూ ఉన్నారు మరి తిరిగి ఎప్పుడొస్తాడోనని చెప్పి అటువంటి పరిస్థితులలో తిరిగి ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తున్నటువంటి ఆ భార్య పిల్లలు ఎలా గుర్తు చేసుకుంటున్నారు చూడండి ఎలా వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాడు ఎట్లా వెళ్ళాడు అనేటువంటిది చూస్తూ ఉంటాం మనం ఈ గేయంలో మీరు ఈ గేయంలోని పాదాలకు తగినటువంటి భావాన్ని సందర్భాన్ని కూడా మీరు దృశ్య రూపంలో చూడవచ్చు మీరు ఆ గేయం యొక్క పాదాలని అర్థం చేసుకుంటూ ఆ దృశ్యం ద్వారా మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చూడండి కొడిమెలు గాలాల గడెలు గుడిసెకిసిరి పోతివా కొడిమెలు గాలాలు గడెలు గుడిసెకు పోతివా ఈ కొడిమెలు అంటే గాలాలు మీకు తెలుసు మీకు చిత్రంలో కనిపిస్తుంది గాలాలు ఈ చేపలు పట్టేటువంటి మనం సాధారణంగా మన ప్రాంతంలో కూడా వాడుతూ ఉంటాం ఈ గాలాలని ఆ తర్వాత కొడిమెలు అన్నాడు కొడిమెలు అంటే చేపలు పట్టేటువంటి సాధనం ఇది నల్గొండ జిల్లా పారిభాషిక పదనిఘంటులో రవ శ్రీహరి గారు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే కొడిమెలు అంటే ఇక్కడ చేపలు పట్టేటువంటి సాధనము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది బ్రాణ్య నిఘంటూలో ఇంగ్లీషు తెలుగు నిఘంటులో తెలుగు సారీ తెలుగు ఇంగ్లీష్ నిఘంటూలో కొడిమెలు అంటే వాళ్ళు పడవ అనేటువంటి అర్థం కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి చిన్నపాటి పడవలు దాన్ని కొడిమెలు అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది మొత్తం మీద మనం ఈ సందర్భాన్ని తీసుకున్నప్పుడు కొడిమెలు అంటే ఆ చేపలు పట్టేటువంటి సాధనము ఆ చేపలు పట్టేటువంటి బుట్టలు అవి కావచ్చు తర్వాత మీరు ఆ చిత్రంలో చూస్తున్నటువంటి పైన ఒక బుట్టని ఆ బురదలో ఆ నీళ్ళల్లో గుచ్చి దాంట్లో చెవి చెయ్యి లోపలికి పెట్టేసి ఆ ప్రా ఆ బుట్ట లోపలికి వచ్చినటువంటి చేపలను పట్టుకునేటువంటి విధానం మీకు కనబడుతుంది అవన్నీ కూడా చేపలు పట్టేటువంటి సాధనాలు పనిముట్లు అట్లా కొడిమెలు గాలాలు గడెలు గడె కూడా మీకు గడి అంటే కూడా చేపలు పట్టేటువంటి ఒకనొక సాధనం మన దగ్గర ఏమంటాం గడలు గాలాలకు పెద్ద చువ్వలు కట్టడం అనేటువంటి జరుగుతుంది చువ్వకి చివరన దారం కట్టేసి దాన్ని గాలం కట్టేసి చేపలు పట్టడానికి తీసుకుపోతుండ్రు అట్లాంటిది కావచ్చు లేదంటే గడి అంటే మనం చేపలు నీళ్ళు నీరు ప్రవాహం వెళ్తున్నప్పుడు ఎదురుగా చేపలు వచ్చేటప్పుడు వాటిని పట్టుకోవడానికి వాటికి ఎదురుగా పెట్టేటువంటి ఒకనొక బుట్ట లాంటిది అలాంటివి ఈ కొడిమలు గాలాలు గడలు ఇవన్నీ కూడా చేపలు పట్టేటువంటి సాధనాలు ఇక్కడ మన ప్రాంతంలో వీటిని గుడిసెకు పోతివా ఇంకా వీటితో పనేం లేదు కదా అని చెప్పని ఆ గుడిసె మీద వేసేసి పోయావా అని చెప్పని ఆయన భార్య పిల్లలు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఈ కొడిమలు గాలాలు గడలు గుడిసెకు విసిరిపోయావా అలాగే నజాకతు నైలానువలనే నడుము చుట్టుకపోతివా నజాకత్ నజాకత్ అంటే ఏమిటి సున్నితమైన అని అర్థం ఇది ఉర్దూ పదం పిల్లలు జాగ్రత్తగా గమనించండి ఇందులో ఉర్దూ పదము ఉంది నజాకత్ నజాకతు తర్వాత నజరు దరఖాస్తు ఇట్లాంటి పదాలన్నీ కూడా మనకు పాలనాపరంగా తెలుగులో వచ్చి చేరినటువంటి పదాలు నజాకత్ నజాకతు అంటే సున్నితమైన అని అర్థం అట్లా సున్నితమైనటువంటి నైలాన్ వల్ల నైలాన్ అంటే ఏమిటి ఇది సింథటిక్ పదార్థంతోను ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేయబడినటువంటి దారాలతో అల్లినటువంటి వల ఇది చాలా సున్నితంగా ఉంటుంది ఇది సముద్ర తీర ప్రాంతంలో మరియు నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి జాలర్లు ఈ ఈ వలల్ని ఎక్కువగా ఉపయోగించి పెద్ద పెద్ద చేపల్ని పట్టడం అనేటువంటి జరుగుతుంటుంది అలాంటి అక్కడ కూలికి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఈ వలలతో చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఆ నజాకతు నైలాను వలని నడుం చుట్టుకపోతువా నడుం చుట్టుకొని పోయాడు అంటేంది వాటి దాన్ని వెంట తీసుకొని పోయాడు నడుం చుట్టుకుపోవడం అంటేంది వెంట తీసుకొని వెళ్ళడు అలా నజాకత్తు నైలు ఒక సున్నితమైనటువంటి ఒక వలని మాత్రం నువ్వు వెంట తీసుకొని వెళ్ళావా ఓ జాలరీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళావు నువ్వు అని ఎలా వెళ్ళాడు అని చెప్తున్నాడు చూడండి తిరిగి మన్యం కొండ దేవుని దిక్కుమొక్కుతూ పోతువా అంటే ఊరు నుంచి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఏం చేస్తుంటారు పల్లెటూళ్ళలో వేరే ప్రాంతానికి తరలి వెళ్ళేటప్పుడు లేదా వలస వెళ్ళేటప్పుడు లేదా కూలీ పనుల కోసం వేరే ప్రాంతానికి దూర ప్రాంతాలకి తరలి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఆ ఊరి బయట ఉన్నటువంటి తమ ఊరిలో ఉన్నటువంటి ఆ దేవుడి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని పోవడం అనేటువంటి సాధారణంగా కనిపిస్తుంది అట్లనే ఇక్కడ కూడా ఆ జాలరీ వెనుకకు తిరిగి ఆ వెళ్ళేటప్పుడు వెనుక వెనుతి తిరిగి మన్నెంకొండ దేవుని మహబూబ్నగర్ జిల్లాలో మన్నెంకొండ అనేటువంటిది ఒక ఊరు ఆ ప్రాంతంలో గుట్ట మీద ఒక దేవాలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామి దేవాలయం మన్నెంకొండలో ఉన్నటువంటి మన్నెంకొండ పైన వెలిసినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి దేవుని దిక్కు అటువైపు తిరిగి మొక్కుతూ వెళ్ళిపోయావా అని చెప్పాను అంటే ఇదంతా గుర్తు చేసుకుంటున్నాను వెళ్ళేటప్పుడు ఆ గాలాలు గడలు ఇంకేమి నాకు పనికిరావు అని చెప్పి ఆ గుడిసె మీద విసిరేసి ఆ తర్వాత ఒక్క మాత్రం వెంట తీసుకొని ఆ వెళ్ళేటప్పుడు ఆ దేవుని దిక్కు తండ్రి ఇక నువ్వే నాకు దిక్కు ఇంకా నా ఇక్కడ ఉన్నటువంటి నా పిల్లలకు ఇక నేను వెళుతున్నాను అక్కడ కూడా నన్ను నువ్వే కాపాడాలి అని చెప్పని చెప్తూ వెళుతున్నట్లుగా కవి ఆ మన్నంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా అని చెప్పని జాలరి వెళ్ళినటువంటి ఎలా వెళ్ళాడు అని అనుకున్నాం కదా ఇట్లా ఈ వస్తువును మాత్రమే తీసుకొని ఆ దేవుడి దిక్కు తిరిగి దండం పెడుతూ వెళ్ళి పోయినటువంటి జాలర్ని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా అలా నువ్వు కూలి దొరుకుతుందని అక్కడ బాగా డబ్బు దొరుకుతుందని అక్కడ పైసలు బాగా దొరుకుతాయని చెప్పి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయావా ఓ లేబరీ ఎన్నడొస్తావు ఓ పాలమూరి జాలరీ ఓ పాలమూరిలో పుట్టి పెరిగినటువంటి ఓ జాలరీ నువ్వు లేబరిగా మారి అక్కడికి వెళ్ళావు ఇంకెప్పుడు వస్తావు అని చెప్పి అనడం జరిగింది ఇంకా చాపకు బొచ్చ చేపకు మరిగి రాకనే పోతివా ఆ తీర ప్రాంతంలో దొరికేటువంటి చేపలు మీకు అక్కడ ఈ మెరిగే అనేటువంటిది లేదా బొచ్చే అనేటువంటివి ఆ చేపల పేర్లు చేపలకు అనేక రకాలైనటువంటి చేపల పేరు మీరు చూడండి మన ప్రాంతంలో కొర్రమేను అని చెప్పని కంసలు అని చెప్పని పరకలు అని చెప్పని ఇలా పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో కొన్ని చేపలు పులస చేపలు అని చెప్పని కూడా చేపలు పులస చేపలు ఈ చందమామ చేపలు ఇట్లాంటివి వాటి పేర్లు అక్కడ ఎక్కువగా ఈ మెరుగ చేపలు బొచ్చ చేపలు బాగా దొరుకుతాయి కాబట్టి ఆ చేపల యొక్క రుచి మరిగి రాకనే పోతివా అంటే మరిగి మరిగి అంటే ఏమిటి అలవాటు పడిపోయి ఆ చేపల రుచికి అలవాటు పడిపోయి ఇక్కడికి రాకపోతివా మరి ఇక్కడ దొరికినటువంటి చందమామల పరక పిల్లల చారు మరిచేపోతీవా అంటే ఇక్కడ లభించేటువంటి చిన్న చిన్న చేపలు మన దగ్గర పెద్ద పెద్ద ఆనకట్టలు కానీ లేకపోతే నదులు కానీ సముద్ర తీర ప్రాంతం కానీ లేవు పెద్ద ఎత్తున చేపలు దొరికేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న మడుగులు కుంటలు చెరువులు వాటిల్లో మనకు ఎక్కువగా ఈ పరకలు చందమామ పిల్లలు ఇట్లాంటివి దొరుకుతాయి మరి వాటితో ఇక్కడ మనం రుచికరంగా కూర వండుకొని తిన్నటువంటి సందర్భము మరిచిపోయావా చందమామల పరకపిల్లల చారు మరిచైపోతాయివా చారు చారు అంటే మళ్ళీ రెండు అర్థాలు ఉంటాయి మీకు మళ్ళీ తర్వాత వస్తుంది చారు అంటే అందమైన అనేటు అర్థం ఉంటుంది కానీ ఇక్కడ ఏమిటంటే చింతపండు పులుసు మనం సాధారణంగా చేపల్లో చింతపండు పులుసునే వాడుతాం కదా మీరు చూస్తున్నారు అక్కడ చిత్రంలో కూడా ఆ చందమామల పరకపిల్లల చారు మరిచైపోతీవా ఇక్కడ లభించేటువంటి ఈ చందమామ అరకల యొక్క పులుసు రుచి మరిచిపోయావా ఓ జాలరీ ఎన్నడొస్తావు నువ్వు ఓ లేబరీ ఎన్నడొస్తావు అని చెప్పి ఆవేదన పడుతున్నటువంటి సందర్భం ఇంకట్లాగే ఇంకేమంటున్నాడు కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఇక్కడ కవి యొక్క భావన కూడా మనకు కనిపిస్తుంది చూడండి కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మకి ఈ కర్మ నీకెందుకు లభించింది అంటే ఈ విధి ఎట్లా ఇలా ఎందుకు జరిగింది కోస్తబెస్తలలో కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి బెస్తవారి యొక్క బెస్తలు అంటే కూడా జాలర్లు ఆ ఆ బెస్తవారి యొక్క పడవలలో కూలివైనటువంటి కర్మ నీకెందుకు వచ్చింది అంటే కవి భావన చెప్తున్నాడు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఎగువ భాగంలో పై భాగంలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు కట్టబడినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాస్తంత వెనుకకు వెళ్ళి కనుక కట్టి ఉన్నట్లయితే హాయిగా ఈ మహబూబ్ నగర్ జిల్లా కూడా పూర్తిగా మహబూబ్ నగర్ నల్గొండ మొదలైనటువంటి ప్రాంతాలు పూర్తిగా సస్యశ్యామలం అవకాశం ఉండేది కానీ అది కిందికి రావడం పైగా ఇక్కడ మనం ఎగువ కృష్ణ ఎగువ కృష్ణానది పైన జూరాల సమీపం లోపల ఎత్తిపోతల పథకము మొదలుపెట్టి అది పూర్తి చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఆ కోయిల సాగర్ కావచ్చు తర్వాత మనం అంతకు ముందు అనుకున్నటువంటి ఈ కోయిల సాగరం తర్వాత సరళాసాగరం అనేటువంటి ప్రాజెక్టులు కూడా ఆ సాగర్ ఎండకపోవడానికి కూడా అది పూర్తి కాకపోవడం అనేటువంటిది ఒక కారణమై ఉంటుంది కనుక ఆ ఎగువ కృష్ణ ఆనకట్ట ఇంకా వేయకపోవడం వల్ల నీకు ఈ కర్మ వచ్చింది కదా అని చెప్పి అన్నాడు అంటే అతనికి వెళ్ళి వెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అంటే పైన ఎగువ కృష్ణానది పైన ఆనకట్ట నిర్మాణం జరగకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఈ చెర్లు కుంటలు నింపడానికి అవకాశం లేకపోవడంతో అతడు ఈ ప్రాంతాన్ని వదిలి వలస వెళ్లాల్సినటువంటి దుస్థితి వచ్చింది అనేటువంటి విషయం కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అట్లా బెస్తల పడవలలో కూలివైన కర్మ నీకు ఎందుకు పట్టిందయ్యా అంటే పైన అంటే కృష్ణానది పైన ఆనకట్ట నిర్మాణం చేయనందుకే కదా అని చెప్పి ఆ జాలర్ని అడుగుతూ ఏడ వంటివలేబరి అట్లా అనుకుని దూర ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరి ఎక్కడున్నావు ఏడవుంటివు ఏడా ఏడా అనేటువంటిది మన తెలంగాణ ప్రాంతంలో మాట్లాడేటువంటిది అది ఏడ ఉంటివి అంటే ఎక్కడున్నావు నువ్వు ఎన్నడొస్తావు అని చెప్పని ఆ ఆర్ద్రతతో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు భార్యా బిడ్డలు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళు ఏమని ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారు వాళ్ళు దాటే ఇంటికి వస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే అంటే ఇంటికి వస్తానని చెప్పి గడువు చెప్పిపోయావు నువ్వు ఏమని ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఓ ఇప్ప ఇంతకాలానికి నేను తిరిగి వస్తానని చెప్పని చెప్పావు అంటే ఆ కాల వ్యవధి చెప్పిపోయావు కదా ఇంటికి వస్తానని పలానా టైంకి నేను ఇంటికి వస్తానని చెప్పినటువంటి ఆ కాల వ్యవధి తీరిపోయింది ఇప్పటికీ వారాలు దాటే ఇంకా వారాలు దాటిపోయినాయి పిల్లలు వారాలన్నీ దాటిపోయినా నువ్వు చెప్పినటువంటి సమయం వెళ్ళిపోయింది చీకుమబ్బుల ముసురులో పున్నం వెళ్ళిపోయి చీకుమబ్బుల ముసురులో పున్నం వెళ్ళిపోయి చీకుమబ్బుల ముసురు చీకుమబ్బులు అంటే ఏమిటి అంటే చితికిపోయినటువంటి మబ్బులు చిన్న చిన్న మబ్బు తునకలు మనం ఏమంటాం అంటే మబ్బు తెప్పలు అంటాం ఈ మబ్బు తెప్పలు చిన్న చిన్న మబ్బులు వస్తాయి వాటి వల్ల పెద్దగా వర్షం కురవదు అది చిన్న చిన్న జల్లులు పడిపోతాయి ఒక్కోసారి ఆ చిన్న చిన్న మబ్బులు పట్టేసి కమ్మేసేసి అది ముసురు కూడా కురుస్తుంది ముసురు అంటే ఏమిటి ఎడతెరపి లేకుండా కురిసేటువంటి చిరు వాన చిరుజల్లులు అవి పెద్దగా కురువవు వర్షం పెద్దగా పడదు కానీ సన్నగా ధార కురుస్తూ ఉంటుంది అట్లా కురిసేటువంటి సన్నని చిరువానని ముసురు అని పిలుస్తుంటాం ఉంటాం మనం అట్లా చీకు మబ్బుల ముసురులో చిన్న చిన్న మబ్బులు పట్టి పడి పడి కురుస్తున్నటువంటి ఆ ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపోయి కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది అంటే కార్తీక పౌర్ణమి నాటికి వర్షాలు పడవు వెనక పట్టు పట్టే పట్టేస్తాయి కార్తీక పౌర్ణమి వచ్చేసరికి ఇంకా వర్షాలు తగ్గిపోతాయి ఇంకప్పటికి వర్షాలు కుర్రో అయితే అట్లా చిన్న చిన్న మబ్బులు పట్టి ముసురు పట్టినటువంటి ఆ ముసురులో కూడా ఈ కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది ఇంకా నువ్వు వస్తానన్నటువంటి సమయం మించిపోయింది నువ్వు చెప్పినటువంటి ఆ కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది ఇక్కడంతా ఏమనుకుంటున్నారు ఇటే పోయిన అంతా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి జనమంతా ఇటే పోయిన జనమంతా ఇట్లా పోయినటువంటి వలస వెళ్ళినటువంటి జనమంతా ప్రజలంతా అటే చచ్చే కాలం అంటూ అక్కడే చచ్చిపోయేటువంటి కాలం వస్తుంది అని ఇట్లా పెట్టెలు గట్రా తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఆ పోయినటువంటి ఆ జనము ఆ కు వలసకు వలస కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఆ వరదలకి అక్కడే చచ్చిపోయే కాలం వచ్చిందట ఇక్కడ వీళ్ళు తెలుసుకొని ఆ సందర్భము మీకు ఇంతకుముందు మేము ప్రారంభంలో చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అక్కడ ఉధృతమైనటువంటి తుఫాను రావడం దివిసీమ ఉప్పెన రావడంతో చనిపోయారు అనేటువంటి విషయాన్ని మీకు పాఠం ప్రారంభంలో చెప్పాను అట్లా పాఠం ఈ ఈ సందర్భాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు తెచ్చు తెచ్చుకొని ఇట్లా వెళ్ళినటువంటి జనమంతా అక్కడ వరదలకు ఆ వానలకి ఆ ఉప్పొంగినటువంటి నదిలో కొట్టుకుపోయి ప్రజలంతా అక్కడే చచ్చిపోయేటువంటి కాలమట అది అట్లా జలపిడుగు బొర్లా జలపిడుగు జలపిడుగు అంటే ఏమిటి నీటి ఉద్ధృతి అలా నీరు నదులు ఉప్పొంగి పెద్ద ఎత్తున వరద వచ్చేసి ఆ వరద నీరంతా భద్రాచలం మెట్లకు తాకినంట పొర్లాడి అంటే పొంగి ఏమిటి జలపిడుగు జలపిడుగు అంటే పిడుగు పాటు వలే వరద ఒక్కసారిగా రావడం ఒక పిడుగు పడింది అనుకోండి అక్కడ అంతా ఏమవుతుంది అది కాలిపోయి నశించిపోతుంది మొత్తం ఆ ప్రాంతం అంతా కాలిపోతుంది ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే వాళ్ళు చనిపోవడం అనేటువంటిది అకస్మాత్తుగా కురుస్తుంది అకస్మాత్తుగా పడుతుంది పిడుగు అట్లనే ఇక్కడ అనుకోకుండా ఆ రోజు వచ్చినటువంటి ఆ పెను ఉప్పెన మూలంగా ఆ వరద ఉప్పొంగిపోయి ఒక పిడుగుపాటులాగా పొంగినటువంటి ఆ వరద ఆ జల ప్రవాహం ఆ నీటి ఉద్ధృతి వచ్చి మనకు ఎక్కడ భద్రాచలం యొక్క మెట్లను తాకిందట భద్రాచలం మెట్లకు తాకినంట ఆ రాముల వారి పాదాలను తాకింది అని చెప్పి చెప్తారు అంటే రాములవారి పాదాలు తాకడం అంటే ఆ ఆ ప్రాంత ఆ గుడి యొక్క మెట్లను తాకేసి మీరు చిత్రంలో చూస్తున్నారు చూడండి భద్రాచలం ఆ కొండ పైకి కూడా ఆ నీళ్ళు వచ్చినటువంటి ఆ ప్రాంతం అంతా నిండిపోయినటువంటి సందర్భం కనపడుతుంది ఇది ఆరు ఆనాడు ఉప్పెనలు వచ్చినటువంటి నీటి ఉధృతి అట్లా వచ్చి ప్రజలంతా చచ్చిపోతున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఎక్కడుంటివి లేవరి ఎన్నడొస్తవు జాలరీ ఎక్కడున్నావయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి ఆ భార్యా పిల్లలు వాళ్ళ తల్లి వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తున్నట్లుగా మనకి ఈ ఈ దృశ్యం మనకి కనిపిస్తుంది కాబట్టి పిల్లలు మీరు ఇందులో ఆ జాలరీ అక్కడ వర్షాలు లేక అనేక ఇక్కట్లను ఎదుర్కొని ఇంకా తినడానికి తిండి లేక పంటలు పండేటువంటి అవకాశం లేక ఆ పాలమూరులో ఉన్నటువంటి ఆ వలసకు జాలరీ వలస కూలీగా మారిపోయి కోస్తా ప్రాంతానికి తరలి వెళ్ళినటువంటి ఈ హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని చూసి చూశారు కదా మీరు మరి ఇంకా మనం ఈ పాఠ్యాంశంని మరొకసారి మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మీరు ముందుకు ఒకసారి ముందుకు వస్తే ఈ చిత్రాలను చూస్తూ చాలా జాగ్రత్తగా మీరు ఆ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి మళ్ళొకసారి గేయాన్ని చూడండి కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులే బరీ పాలమూరీ జాలరీ కొడిమెలు గాలాలు గడలు గుడిసెకి సిరిపోతివా కొడిమెలు గాలాలు గడలు గుడిసెకి సిరిపోతివా నజాకతు నైలానువలను నడుము చుట్టుక పోతివా నజాకతు నైలానువలనే నడుము చుట్టుక పోతివా తిరిగి మన్యం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా తిరిగి మన్యం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా కూలి దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులేవరీ పాలమూరి జాలరి వరీ పాలమూరి జాలరీ చాపకు బొచ్చే చాపకు మరిగి రాకని పోతివా బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లల చారుమరిచేపోతివా ఎన్నడొస్తవులేవరీ పాలమూరి జాలరీ ఎన్నడొస్తవులేవరీ పాలమూరి జాలరీ బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఏడవుంటివులేవరీ ఎన్నడొస్తాలరి ఉంటివలేవరీ ఎన్నడొస్తవు జాలరీ ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే చీకుమబ్బుల ముసురులు కార్తీక పున్నం వెళ్ళిపాయే చీకుమబ్బుల ముసురులో కార్తీకపున్నం ఎల్లిపాయే ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంటా ఎన్నడొస్తవు లేవరి ఎక్కడుంటి విలేవరి ఎన్నడొస్తవు జాలరి ఎక్కడుంటి విలేవరి ఎన్నడొస్తవు జాలరి ఎక్కడుంటివి లేవరి ఎన్నడొస్తవు జాలరి మీరు ఈ గేయం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా మరి ఇందులో ఇందాక మీకు చెప్పినట్టుగా కొడిమెలు అంటే అర్థం అడిగితే సాధారణంగా చేపలు పట్టే సాధనము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ మిగిలినటువంటి పదాలకు సంబంధించినటువంటి కూడా తర్వాత వస్తుంది ఇక్కడ ఒక విశేషము ఏమిటి అని అంటే ఈ గేయంలో మీకు చీకుమబ్బుల ముసురులో పున్నం వెళ్ళిపోయి అని అన్నాడు చీకుమబ్బుల ముసురులో పున్నం వెళ్ళిపోయింది అని ఎందుకన్నాడు కవి అంటే ఈ ప్రాంతంలో కార్తీక పున్నం వరకు వర్షాలు అనేటువంటివి కురిసి ఆగిపోతాయి కానీ అప్పటికి పెద్దగా వర్షాలు పడలేదు ఆ చిన్న చిన్న మబ్బుల ముసురులో ఇక ఆ కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది అంటే ఇంక కార్తీక పున్నం వెళ్ళిపోయింది అంటే ఇంకా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు అని కవి యొక్క భావన అలాగే పైన మీరు చూడండి ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు అన్నాడు ఎందుకు వెళ్ళ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అన్నప్పుడు కూడా ఈ పాదాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి ఏమిటి అంటే కృష్ణానది పైన ఆనకట్ట నిర్మాణము చేయకపోవడం వల్ల పాలమూరులో ఉన్నటువంటి ఈ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి ఒక కారణం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీకు పాఠం ప్రారంభంలో చెప్పాను మరొక కారణం ఈ పాఠ్యభాగంలో చూపించాడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వలస వెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అంటే ఇది ఈ రెండు విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా మరి పాఠ్యాంశం ద్వారా మనకు వచ్చేటువంటి ప్రశ్నలేమిటి అనేది కూడా ఒకసారి చూడండి జాలరి ఎందుకు వెల్ వలస వెళ్ళవలసి వచ్చింది అనుకున్నాం కదా ఆ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం అనేటువంటిది ఒకటైతే ఆ ప్రాంతంలో వచ్చినటువంటి కరువు కాటకాలు చెరులు కుంటలు ఎండిపోయి తర్వాత వాగులు వంకలు ఎండిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పైరులన్నీ వరుగులైపోయి ఇంకా చినుకు రాలేటువంటి ఆశ లేకపోవడం అనేటువంటిది ఆ ప్రాంతంలో ఎగువ కృష్ణానది మీద ఆనకట్ట ఇంకా నిర్మాణం కాకపోవడం అది ఇంకా ఆలస్యం కావడం అనేటువంటిది కారణం చేత అక్కడ బ్రతుకు తెరువు కరువైపోయి ఆ చేపలు పట్టేటువంటి వృత్తి కలిగినటువంటి జాలరి ఇంకా చేపలు దొరికేటువంటి అవకాశం లేదు కనుక ఇంకా ఆ ప్రాంతం నుంచి వలస వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని మీరు రాయాల్సి ఉంటుంది అలాగే వలస కూలి పాఠ్యభాగం సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి మీరు ఇక్కడ మీరు సొంత మాటలు రాయండి అన్నప్పుడు కవి ఏదైతే ఈ పాఠ్యాంశంలో ప్రారంభించి అంటే కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి అనేటువంటి పాదంతో పల్లవితో ప్రారంభించాడు కదా గేయం మీరు ఆ వలస కూలి పాఠ్యభాగం సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి పెట్టాలి అని అంటే వలస కూలీ పాఠ్యభాగంలో విషయాన్ని మాత్రమే మీరు సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయాలి అంటే ఈ ప్రాంతంలో వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడి కోస్తా ప్రాంతానికి వెళ్ళినటువంటి జాలరిని ఉద్దేశించి కవి మొదలుపెట్టినటువంటి సందర్భాన్ని గ్రహించి అక్కడి నుంచి మీరు ఈ పాఠ్యాంశంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఏ పరిస్థితులు దాపురించాయి వెళ్ళేటప్పుడు ఎలా ఆ గ్రామం వైపు ఆ ప్రాంతంలో వెలిసినటువంటి ఆ మన్నెంకొండ దేవుని దిక్కు జాలిగా చూస్తూ ఇంకా నువ్వే దిక్కున్నాయి తండ్రి అని చెప్పి చెప్తూ ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాడు ఏ ఏ పరి పరికరాలు ఏమీ తీసుకొని వెళ్ళాడు ఆ ఉన్న పరికరాలన్నీ ఇంకా పనికి మళ్ళినవి నాకేమి పనికిరావు అని చెప్పని చెప్పి ఆ గుడిసె మీద విసిరేసి వెళుతూ వెళుతూ దేవుణ్ణి మొక్కుతూ ఏమీ ఆశిస్తూ అతను వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని అంతా వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఆ వరద ఉధృతికి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ చనిపోతూ ఉంటే మరి తను వస్తాడో రాడో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ భార్యాబిడ్డల యొక్క వేదనని కూడా మీరు రెండు నుంచి మూడు పేరాగ్రాఫులుగా విభజించుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణలో వలసల నివారణకి ఏం చేయాలో సూచించి ఇది సాధారణ ప్రశ్న ఇది జనరల్ క్వశ్చన్ ఇది అందరికీ అందరూ ఆలోచించి రాసేటువంటి ప్రశ్న అంటే తెలంగాణలో ఇప్పటికీ వలసలు ఉన్నాయా అనేటువంటిది ఒక ప్రశ్న అంటే ఇప్పటికీ మనము చాలామంది దుబాయ్కి వెళ్ళడం బొంబాయికి వెళ్ళడం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం అనేటువంటిది ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉంది కాబట్టి ఆ అట్లాంటి వలసలు మన గ్రామీణ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా వలస వెళ్తున్నారు కదా మరి అట్లా వలసలు వెళ్ళడానికి గల కారణాలు ఏమై ఉంటాయి ఆ కారణాలను నివారించాలంటే ఏం చేయాలి అంటే ఈ ప్రాంతంలో చెరువులు తవ్వించడం కావచ్చు తర్వాత ప్రాజెక్టులు నిర్మాణం చేయడం కావచ్చు ఆ తర్వాత ఇక్కడ కావలసినటువంటి అంటే పంటలకు పంటలు పండించుకోవడానికి కావలసినటువంటి వనరులు కావచ్చు వాటన్నిటినీ ఇక్కడే కల్పించినట్లయితే ప్ర పనులు కల్పించినట్లయితే ఉపాధి అవకాశాలు కనుక కల్పించినట్లయితే ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళడానికి వీలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మీరు ఈ క్వశ్చన్కి సమాధానంగా రాయడానికి వీలుంటుంది అది ఆలోచించి రాయండి తర్వాత వలస జీవులు ఎదుర్కొనే ఇబ్బందులు రాయండి వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మీకు నగర గీతం పాఠ్యాంశం ఉండే ఆ ప్రాంతం ఆ ప్రా ఆ పాఠ్యాంశాన్ని కొంత రెడ్యూస్డ్ సిలబస్లో పెట్టినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది కనుక దాన్ని అట్లా పెడితే ఈ వలస వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు తినడానికి తిండి లేక కూలి సరిగ్గా దొరకక ఆ దొరికినటువంటి కూలితో వెళ్ళదీసుకోవడం కష్టమై ఆ ఉండేటువంటి ఇండ్లు ఇదంతా ఎట్లాంటి జీవన పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని అక్కడ వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి విషయాన్ని మీరు రాయాలి ఇక వలస బతుకులపై ఒక వచన కవిత రాయండి అని చెప్పని ఇది సృజనాత్మకమైనటువంటి ప్రశ్న ఇప్పుడు మీకు ఈ పాఠ్యాంశము గేయ రూపంలో ఉంది ఈ గేయ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఒక వచన కవితగా రాయమని చెప్పని కూడా అడగచ్చు అంటే వలస కూలి పాఠ్యాంశాన్ని వచన కవితా రూపంలో రాయండి అని కూడా ఆడవచ్చు ఒక్కొక్కసారి లేదా సొంతంగా వలస బతుకుల మీద అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి మొన్న మనం కోవిడ్ నైన్టీన్ సందర్భంగా లాక్డౌన్ విధించినప్పుడు చాలామంది ప్రజలు పట్టణాల నుంచి తిరిగి పల్లెలకు వెళ్ళారు అంటే వలస పోయినటువంటి వాళ్ళందరూ తిరిగి మళ్ళీ పల్లెలకు దారి బట్టి రావడం అనేటువంటి జరిగింది అక్కడ వాళ్ళకి ఆ జీతం లేక నాతం లేక పనులు లేక నానా అవస్థలు పడుతూ ఆ జీవితం దుర్భరమైనటువంటి సందర్భంలో వాళ్ళు తిరిగి ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది అట్లా వస్తున్నప్పుడు వచ్చినటువంటి ప్రజల యొక్క వ్యతలు ఎట్లా ఉంటాయి బాధలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని మీరు ఒక వచ్చిన కవిత రాయమని చెప్పని అడుగుతాడు అట్లా అడిగే అవకాశం కూడా ఉంది అలా వచ్చిన కవిత రాయండి వచ్చిన కవిత అంటే వాక్యాన్ని కవిత్వీకరించడం అనేటువంటిది చాలా ఒకటి ఒక ఒక మాట చెప్తాను మీకు ఒక వాక్యం సాధారణంగా రాస్తే కర్త కర్మ క్రియ ఉంటుంది క్రియాపదానికంటే ముందు ప్రధానం చేసేటువంటి వాక్యం ప్రధానం చేసేటువంటి పదాన్ని వాక్యాంతానికి గనుక తీసుకెళ్ళినట్లయితే సింపుల్గా వాక్యము కవిత్వీకరించబడుతుంది సాధారణీకరించడము అనేమో కర్తకర్మ క్రియలో రాయడం అనేటువంటిది అదే క్రియ తర్వాత చెప్పదలుచుకున్నటువంటి బలమైనటువంటి పదాన్ని ఆ వాక్యంలో ప్రధానమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి దాన్ని వాక్యాంతానికి కనుక లేదా క్రియాపదం అవతలి గనుక తీసుకొని వెళ్ళి వేసినట్లయితే సాధారణంగా కవిత్వీకరించబడుతుంది ఆ వాక్యం ఇది పిల్లల స్థాయిలో కనుక మీరు అట్లా ప్రయత్నం చేసి ఒక వచ్చిన కవిత రాయడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే వలసపోయిన జాలరి యొక్క భార్యాపిల్లలు పడిన వేదనను మీ మాటల్లో వివరించండి అంటే మీ వలసపోయినటువంటి ఆ జాలరి యొక్క భార్యాపిల్లలు ఈ గేయంలో ఎట్లా వేదన చెందారు అంటే నువ్వు వస్తానన్నటువంటి గడువు దాటిపోయింది అక్కడంతా జలప్రలయం సంభవించిందట మరి ఇట్లా పోయినటువంటి వాళ్ళందరూ అక్కడే చనిపోతున్నారని చెప్పని తెలుస్తుంది ఇంకా నువ్వు ఎప్పుడొస్తావు అని చెప్పని వాళ్ళు పడ్డటువంటి వేదన ఏదైతే ఉందో అది ఆ తర్వాత అక్కడ మాజీ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేపలకు రుచి మరిచిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేపలకు నువ్వు అలవాటు పడిపోయి ఇంకా రాకుండా పోయావా అని చెప్పని చెప్పి చెప్పడం అనేటువంటిది ఆ తర్వాత దేవుణ్ణి మొక్కుతూ వెళ్ళినటువంటి సందర్భాన్ని ఇలా కొన్ని సందర్భాలని తీసుకొని ఆ భార్యాపిల్లలు పడ్డటువంటి వేదనని మీరు ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి భావనని అనుసంధానం చేస్తూ ఈ ప్రశ్నకు సమాధానం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే మీకు ఇంకొక విషయము ఇక్కడ సృజనాత్మకమైనటువంటి ప్రశ్నలు వచ్చేటందుకు అవకాశం ఉంది ఉదాహరణకి ఈ వలసల నివారణకు లేదా మీ మీ గ్రామంలో లేదా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వలసల నివారణకు చేపట్టవలసినటువంటి చర్యలను తెలియజేస్తూ లేఖ రాయండి లేదా పత్రికాము అధిపతికి లేఖ రాయండి లేదా సంపాదకునికి లేఖ రాయండి అని చెప్పి అడగచ్చు ఈ పాఠ్యాంశాన్ని ఆధారం చేసుకొని లేదా మీ ప్రాంతంలో సంభవించినటువంటి ఈ కరువు కాటకాలని నివారించడానికి చేసేటువంటి పనులకు సంబంధించి ప్రభుత్వాన్ని కోరుతూ లేదా కలెక్టర్కు ఒక నివేదిక రాయమని చెప్పని లేదా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఒక లేఖ రాయమని చెప్పని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది అంటే ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని ఒక వచన కవిత రూపంలో రాయమని అడగవచ్చు లేఖ రూపంలో రాయమని అడగవచ్చు ఒక వ్యాస రూపంలో కూడా రాయమని చెప్పని అడగడానికి వీలుంటుంది కనుక ఈ పాఠ్యాంశాన్ని ఒక రెండు మూడు సృజనాత్మక ప్రశ్నల కింద మనం అర్థం చేసుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పిల్లలు మీరు ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయునికి చూయించి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మరి మరొక కాలాంశంలో మనం ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలని తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం